తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అనాథ పిల్లలను ఆదుకుంటామని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్ అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గాలి అనిల్ కుమార్ పర్యటించారు. స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల కేంద్రానికి చెందిన భార్యాభర్తలు ఇటీవల ఆత్మహత్య చేసుకోగా అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలను కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. ప్రభుత్వం అనాథ పిల్లలను ఆదుకోవాలని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పాటు చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేశారు. పన్నులు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని, అనాథలుగా పిల్లలను వదిలేయవద్దని సూచించారు. అనాథ పిల్లలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వార్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, సోమన్నగారి రవీందర్ రెడ్డి, వెల్దుర్తి మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసాయిపేట మండలం మాసాయిపేటలో చాలా బాధాకర విషాదమైన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక ట్రైన్కు కుదుకొని ఉరేసుకొని చనిపోవడం చాలా బాధాకరం. మరి ఆ చిన్నపిల్లలను చూస్తుంటే మరి చాలా ఇదనిపిస్తూ ఉన్నది. ఈరోజు ఇది మానవత దృక్పథంతో అందరూ ఆలోచించి ఎవరికి తోచిన విధంగా వాళ్ళను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ వచ్చింది, ఇక ముందు ఆత్మహత్యలు అనేది ఉండొద్దు, ఇంకా తెలంగాణ మనం బాగు చేసుకో బంగారు తెలంగాణ చేసుకోవాలని చెప్పి మరి ఎంతో ఆశతోటి తెలంగాణ తెచ్చుకున్నాం. మరి ప్రభుత్వం పూర్తిగా విఫలమైపోయింది. మళ్ళీ ఆత్మహత్యలు, అంటే రైతు ఆత్మహత్యలు కానీ, కూలీ ఆత్మహత్యలు కానీ, కౌలు ఆత్మహత్యలు, ఇట్లాంటి ఆత్మహత్యలు చాలా పెరిగిపోతున్నాయి. ఈ అన్నిటికీ కారణం ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలు ఆర్థికంగా అందరికీ సమసూతంగా కల్పిస్తే ఇట్లాంటి ఆత్మహత్యలు రావు.